పాయకరాపేటలో శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఫౌండర్ బోడపాటి కాంతం ట్రస్ట్ తరపున తన మూడవ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పెద్దవాళ్లకు బట్టలు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సభాధ్యక్షులుగా సాల్మన్ రాజు, పాస్టర్ ఆనంద్ కుమార్ పాస్టర్లందరినీ పిలిచి ప్రార్థన చేపట్టి ఆశీర్వచనాలు పొందారు. నా పేరు బోడపాటి కాంతం. మాడి యొక్క లాస్ట్ రోడ్ కనుక ఆ అభిమానంతో ఈ శ్రీకాంత్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ అది హిందీ అనేది హెల్పర్ అసోసియేషన్ సంస్థకి న్యూ ఇయర్కి పాస్ట్ అసోసియేషన్ వారికి పాస్ట్ అసోసియేషన్ వారికి అసోసియేషన్ వారికి మరి కృతజ్ఞతకోవటం. నా కొడుకుని బ్రతికించాడు, లండన్లో ఉన్న బాబుని బ్రతికించాడు దేవుడు. అంత కృతజ్ఞత కూటం సందర్భంలోనూ నా యొక్క ప్రేమ ఏంటంటే దేవుడు మాకు ఇంత విధానంగా కాచి ఇంతవరకు వర్ధలేట ఏర్పాటు చేసినందుకు, సేవకులకు వస్త్రదానం, పేదవాళ్ళకి వస్త్రదానము, మరి వికలాంగులకు వస్త్రదానము, నాకు తోసిన వాళ్ళకి ధన ఎక్కువ కొంత అమౌంట్ కూడా తోసిన వాళ్ళకల్లా ఇస్తుంటాను. నాకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రోగంగా ఉన్నవాటి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ప్రార్థన చేసి నిధులు ఇచ్చి వస్తుంటాను. ఈ విధంగా నేను ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం 2002లో ఇంతవరకు నాకు ఆపద నావృతని దేవుడు ఇచ్చి రక్షించాడు కనుక ఇక మీద కూడా ఊపిరి ఉన్నంత వరకు ఇలా జరగాలని ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పత్రిక విలేకరికి, మరి నా యొక్క పాఠశాస్త్రం వారికి, వచ్చినటువంటి మరి సంఘస్థులకి, మరి మా సహోదరులు రాజమండ్రి నుంచి సుమతి గారు వచ్చారు, కొలిమారి నుంచి అమ్మాయి వచ్చింది, ఇంకా అన్నవారి నుంచి వస్తున్నారు, గంజవస్తు అందరూ ఇక్కడ యాత్ర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా బట్టలు పంపిణీ ఉంటుంది. మరి మధ్యాహ్నం పుట్టినరోజు కేక్ కూడా మధ్యాహ్నం కోస్తాం. ఈరోజు పాఠశాస్త్రం మీటింగ్ అయిపోయిన అనంతరము యాత్ర ఏర్పాటు చేస్తున్నాను. ఒకవేళ ఉన్నతగా ఆహ్వానించాను, వాళ్ళు వచ్చినట్లయితే ఆ చేతి మీదుగా బట్టలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ